సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండరు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి మనకి మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఏ రిజర్వేషన్కి ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంది కథ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి డిఎస్సికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన ఫ్రీ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్ అన్నీ చూసిన తర్వాత నాకు ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసుకోవడం శుద్ధ దండగా మీ దగ్గరున్న పుస్తకాలను తీసుకోండి టెక్స్ట్ బుక్లను తీసుకోండి దొరికిన మెటీరియల్ అంతా కూడా సేకరించుకోండి పట్టు పట్టండి ఉడుం పట్టు కానీ కోచింగ్ సెంటర్కు వెళ్ళి డబ్బులు వృధా చేసుకోవడం అయితే అనవసరం మీ సాయశక్తులా మీరు ఎంతవరకు ప్రయత్నం చేయగలరో అంతవరకు ఖచ్చితంగా పుస్తకాలతో కుస్తీ పట్టండి అయితే ఈ వేకెన్సీస్ చూసిన తర్వాత నాకు ఒకటైతే అర్థమైంది ఇక్కడ వేలల్లో టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నప్పుడు కేవలం ముష్టోడికి వేసినట్లు ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులు అంటూ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులను ఘోరంగా మోసం చేసినట్లయితే తెలుస్తుంది ఇప్పటికైనా పోయేదేం లేదు ప్రభుత్వం పోస్టుల సంఖ్య పెంచాలంటే పెంచే అధికారం ఉంది మనకి పదమూడు వేల ఐదు వందల వరకు ఏవైతే టీచర్ పోస్టులు ఖాళీలు చూపించారో అన్ని పోస్టులు కూడా భర్తీ చేసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఎందుకంటే డిఎస్సి అనేది ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేది కాదు ఎన్నికల కోసం మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి జరిగే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అరాకొర ఇక్కడ చూడండి మీకు అన్ని సున్నాలే కనిపిస్తున్నాయి ఒక ఎస్జీడీ కేటగిరీలో తప్ప ఎస్జిడిలో కూడా అక్కడక్కడ సున్నాలు ఉన్నాయి ఎస్జీటి కేటగిరీలో చూస్తే కొద్దో గొప్ప ఏవో కనిపిస్తున్నాయి మిగిలిన అన్ని పోస్టులు కూడా సున్నాలే కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఏవైతే పదమూడు వేల ఐదు వందల టీచర్ పోస్టుల భర్తీ అయని ఓదరగొట్టారో ఖచ్చితంగా అన్ని ఖాళీలను కూడా భర్తీ చేయాలి పోస్టుల సంఖ్యను పెంచాలి లేదంటే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే చూడండి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని జిల్లాలకు సంబంధించి పోస్టులు ఉన్నాయి అనేది క్లారిటీగా ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ జిల్లా వచ్చేసరికి ఆదిలాబాద్ డిస్టిక్ట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ చూడండి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ తెలుగు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ తెలుగు మీడియానికి సంబంధించి ఇక్కడ మనకి ఎల్బి అంటే లోకల్ బడీస్ ఎల్బి అంటే లోకల్ బడీస్ మనకి గవర్నమెంట్ అంటే సింపుల్గా ఏం లేదు ఎల్బి అంటే మనకి లోకల్లో ఉండే స్కూల్స్ అనుకోవచ్చు ఇక గవర్నమెంట్ అన్నాడు కదా గవర్నమెంట్ అంటే ఏం లేదు మనకి అర్బన్లో ఏవైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ ఉంటాయో అర్బన్లో వాటిని గవర్నమెంట్ స్కూల్స్కి చూపిస్తున్నాడు అయితే ఇక్కడ లోకల్ బడిన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పోస్టులను అవన్నీ పట్టించుకోకండి ఇక్కడ ఏ పోస్ట్ ఉన్నా కానీ మీరు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ తెలుగుకి సంబంధించి జనరల్ కోటాలో ఓసీ క్యాండిడేట్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి జనరల్ కోటా అంటే ఇక్కడ మెన్ అండ్ డొమెన్ అందరూ కూడా పోటీ పడవచ్చు అదేవిధంగా అన్ని రిజర్వేషన్ల వాళ్ళు కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది ఓకే ఇంకా ఓసీ ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఈ ఒక పోస్ట్కి కూడా అందరూ పోటీ పడవచ్చు అన్ని రిజర్వేషన్ వాళ్ళు పోటీ పడవచ్చు మహిళలు ఓకే ఇక ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి చూసినట్లయితే ఒక పోస్ట్ ఉంది జనరల్ కోటాలో జనరల్ కోటా అంటే మెన్ అండ్ ఉమెన్ ఎదురు పోటీ పడవచ్చు ఇక ఒమెన్ కోటాకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఉమెన్స్ పోటీ పడే అవకాశం ఉంటుంది ఈ పోస్ట్కి ఎస్టీకి సంబంధించి జనరల్లో జీరో ఉమెన్కి సంబంధించి ఒకటి బీసీఏకి సంబంధించి జనరల్లో జీరో ఉమెన్కి సంబంధించి ఒకటి బీసీబీకి సంబంధించి జీరో ఇక అన్నీ కూడా సున్నాలో ఉన్నాయి ఇక్కడ మీరు కంప్లీట్గా ఈ విధంగా చెక్ చేసుకోండి ఆ పోస్ట్ ఎదుర్కొన్న మనకి రిజర్వేషన్ల వారీగా కంప్లీట్గా కనిపిస్తుంది కదా స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ ప్రకారం మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ లోకల్ బడిన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పోస్టులను అవేం పట్టించుకోకండి అన్ని పోస్టులు కూడా అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం క్లారిటీగా ఇస్తున్నారు చూడండి ప్రతి పోస్ట్కి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి సార్ మా జిల్లాలో పోస్ట్ లేవు పక్క జిల్లాలకి మేము అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా ప్రాసెస్ ఉంటుంది నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ రాగానే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక మనకి ఎస్జిటికి సంబంధించి తెలుగు ఎస్జిటి ఉర్దూ ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి లోకల్ బాడీ గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ లోకల్ బాడీ గవర్నమెంట్ అనే విషయాన్ని పక్కన పెట్టండి ఇక్కడ పోస్టులు ఉన్నాయా లేదా చూసుకోండి ఆ పోస్ట్ ఉంటే మీరు పోటీ పడవచ్చు జనరల్ కోటాలో ఓసీ కోటాలో జనరల్లో ఉన్న పోస్ట్కి అందరూ కూడా ఎలిజిబుల్ ఓకే మనకి నెక్స్ట్ రెండవ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కొత్తగూడెం డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి భువనగిరి కొత్తగూడెంకి సంబంధించి మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్జిడికి సంబంధించి వేకెన్సీస్ గురించి చెప్తాను చూడండి మనకి పదమూడు రోల్ నెంబర్ పదమూడులో చూడండి ఎస్జిడి తెలుగు గవర్నమెంట్ రోల్ నెంబర్ పద్నాలుగులో ఎస్జిడి తెలుగు ఎల్బి ఎల్బి అంటే లోకల్ బడీ ఇక్కడ ఓసీ కోటాలో జనరల్ కోటాలో పదిహేను పోస్టులు ఉన్నాయి ఎస్జిడికి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ ఓసీ కోటాలో ఉమెన్కి సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీకి సంబంధించి జనరల్ కోటాలో తొమ్మిది ఉమెన్ కోటాల ఐదు నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి జనరల్ కోటాలో ఏడు ఉమెన్ కోటాలో మూడు బీసీఏకి సంబంధించి జనరల్ కోటాల ఐదు ఉమెన్ కోటాలో రెండు బీసీబీకి సంబంధించి జనరల్ కోటాల ఐదు ఉమెన్ కోటాలో మూడు బీసీసీకి సంబంధించి జనరల్ కోటాలో ఒకటి ఉమెన్ కోటాలో జీరో బీసీడీకి సంబంధించి జనరల్ కోటాలో నాలుగు ఒమెన్ కోటాలో రెండు బీసీఈకి సంబంధించి జనరల్ కోటాలో రెండు ఉమెన్ కోటాలో ఒకటి ఇక విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్టెడ్ హెచ్హెచ్ అంటే హీర్కి సంబంధించిన హ్యాండిక్యాప్టెడ్ ఓహెచ్ అంటే ఆర్ది పెడిగల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఇక ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనం చూసినట్లయితే జనరల్ కోటాలో ఆరు పోస్టులు ఉన్నాయి ఉమెన్ కోటాలో మూడు పోస్టులు ఉన్నాయి ఈ విధంగా కంప్లీట్గా చెక్ చేసుకోండి ఇక్కడ జనరల్ కోటా అంటే మెన్ అండ్ ఒమెన్ ఎదురు పోటీ పడవచ్చు ఉమెన్ కోట అంటే ఆ పోస్ట్కి మహిళలు మాత్రమే అర్హులు మహిళలకు మాత్రమే ఆ పోస్ట్ని ఇస్తారు మనకి నెక్స్ట్ చూసినట్లయితే హనుమకొండ డిస్టిక్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయన్నది క్లారిటీగా స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసుకోండి హనుమకొండ డిస్టిక్కి సంబంధించి నెక్స్ట్ మనకి హైదరాబాద్ హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా ఏం లేదు సింపుల్గా మీరు నేను ఏ విధంగా మీకు ఎగ్జాంపుల్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా కంప్లీట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది మీ జిల్లాకు సంబంధించి ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకటి ఏంటంటే ఓసీ కోటాలో ఉన్న జనరల్ పోస్ట్కి జనరల్ పోస్టులకి అందరూ పోటీ పడవచ్చు ఓసీ కోటాలో ఉన్న ఉమెన్ పోస్టులకి ఉమెన్స్ అందరూ కూడా పోటీ పడవచ్చు రిజర్వేషన్తో సంబంధం లేదు ఇక రిజర్వేషన్లో ఉన్న పోస్టులకు సంబంధించి ఎస్సీ పోస్టులు ఎస్సీ వాళ్ళకే ఎస్టీ పోస్టులు ఎస్టీ వాళ్ళకే బీసీ కోటాలో ఉన్న పోస్టులు బీసీ వాళ్ళకే ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారని చెప్పేసి ఓసీ క్యాండిడేట్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళ పోస్టులకి పోటీ పడవచ్చు ఓకే గాయస్ ఇక ఓసీ కోటాలో ఉన్న జనరల్ పోస్ట్కి మాత్రం మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఉమెన్ కోటాలో ఉన్న పోస్టులు అంటే ఉమెన్స్ మాత్రమే పోటీ పడవచ్చు అన్ని రిజర్వేషన్ల వాళ్ళు పోటీ పడవచ్చు ఓసీ రిజర్వేషన్ పోస్టులకు సంబంధించి మనకి నెక్స్ట్ జిల్లాకు సంబంధించి చూడండి జగిత్యాల డిస్ట్రిక్ట్కి సంబంధించి జగిత్యాల్ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏ రిజర్వేషన్కి సంబంధించి ఏ కేటగిరీ పోస్ట్కి సంబంధించి స్క్రీన్ మీద మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఫజలో పెట్టుకుని నెక్స్ట్ మనకి నెక్స్ట్ జిల్లా జనగోన్ డిస్ట్రిక్ట్కి సంబంధించి జనగోన్ డిస్టిక్కి సంబంధించి మనకి కంప్లీట్గా పోస్టులకు సంబంధించి వివరాలు అనేవి స్క్రీన్ మీద చెక్ చేసుకోండి వీడియోని ఫస్ట్లో పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు మనకి నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి సంబంధించి పోస్టులు చూసినట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కంప్లీట్గా చెక్ చేసుకోండి ఒకటి బాధాకరమైన విషయం ఏందయ్యా అంటే బాధాకరం కూడా కాదు అతి బాధాకరమైన విషయం ఏందయ్యా అంటే ఎక్కువ సున్నాలు కనిపిస్తున్నాయి జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించి కంప్లీట్గా మీరు ఇక్కడ పోస్టుల వివరాలను అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే మనకి తదుపరి కమ్మారెడ్డి డిస్టిక్ట్కి సంబంధించి కమ్మారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ ఏ రిజర్వేషన్కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ కంప్లీట్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు రిజర్వేషన్ల వారీగా గాయస్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారు మీ ఆవేదన ఏందనేది ఖచ్చితంగా పోస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మనకి తదుపరి కరీంనగర్ డిస్టిక్కి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏ రిజర్వేషన్కి సంబంధించి ఏ క్యాష్ ఏ కేటగిరీ పోస్ట్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఇక్కడ స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేసుకోండి మనకి తదుపరి ఇక్కడ మనకి కొద్దో గొప్ప అక్కడక్కడ ఎస్జీటి పోస్టులే ఏదో ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి కనబడుతున్నాయి అంతే తదుపరి ఖమ్మం డిస్టిక్ట్కి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి పోస్టులకు సంబంధించిన వివరాలను స్క్రీన్ మీద చెక్ చేయండి అందుకే తదుపరి కుమారంభీం ఆసిఫాబాద్ డిస్టిక్కి సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ల వారీగా కేటగిరీ వైజ్ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోండి లోకల్ బడి ఎల్బి అంటే గవర్నమెంట్ అంటే మనకి ఏవైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ ఉన్నాయో అవి వాటితో మీకు సంబంధం లేదు అన్ని పోస్టులు కూడా మీరు ఎలిజిబుల్ తదుపరి మహబూబాబాద్ డిస్టిక్కి సంబంధించి మహబూబాబాద్ జిల్లాకి సంబంధించి ఇక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి కంప్లీట్గా చెక్ చేసుకోండి తదుపరి మహబూబ్ నగర్ డిస్టిక్ట్కి సంబంధించి పోస్టుల వివరాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి వీడియోని ఫజలో పెట్టుకుని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు మనకి తదుపరి నెక్స్ట్ జిల్లాకు సంబంధించి చూడండి మంచిర్యాల డిస్టిక్ సంబంధించి మంచిర్యాల జిల్లాకు సంబంధించి పోస్టల్ వివరాలు అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి మంచిరియాల పోస్టుల వివరాలను స్క్రీన్ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే మనకి ఎస్జిటికి సంబంధించి లాస్ట్లో ఉంటాయి తదుపరి మెదక్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించి పోస్టులు ఎవరైనా స్క్రీన్ మీరు చెక్ చేసుకోండి మనకి తదుపరి మేచల్ మల్కాజ్గిరి డిస్టిక్కి సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి ఏ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు జి అంటే జనరల్ కోట డబ్ల్యూ అంటే ఒమెన్ కోట జనరల్ కోట అంటే మెన్ అండ్ ఒమన్ ఎదురు పోటీ పడవచ్చు ఉమెన్ కోట అంటే ఉమెన్స్ మాత్రమే పోటీ పడే అవకాశం ఉంటుంది మనకి తదుపరి ములుగు డిస్టిక్ట్ ములుగు జిల్లాకు సంబంధించి పోస్టుల వివరాలను ఇక్కడ చెక్ చేసుకోండి విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్టెడ్ హెచ్హెచ్ అంటే హీరికి సంబంధించిన హ్యాండీక్యాప్టెడ్ ఓహెచ్ అంటే ఆర్ది పెడికల్లి హ్యాండిక్యాప్టెడ్ నెక్స్ట్ నాగర్ కర్నూల్ డిస్టిక్ట్కి సంబంధించి పోస్టుల వివరాలను చెక్ చేసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరికైతే ఓసీ క్యాండిడేట్లకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది తదుపరి నల్గొండ డిస్టిక్ట్ నల్గొండ జిల్లాకు సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేసుకోండి మనకి తదుపరి నెక్స్ట్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే నారాయణపేట్ డిస్టిక్కి సంబంధించి నారాయణపేట్ జిల్లాకు సంబంధించిన పోస్టుల వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కంప్లీట్గా మీరు అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు మనకి తదుపరి నిర్మల్ డిస్టిక్కి సంబంధించి నిర్మల్ జిల్లాకు సంబంధించిన పోస్టుల వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కంప్లీట్గా మీరు అయితే చెక్ చేసుకోండి మనకు తదుపరి నెక్స్ట్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే నిజామాబాద్ డిస్టిక్ట్కి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోస్టుల వివరాలను స్క్రీన్ మీద చెక్ చేసుకోండి వీడియోని ఫజలో పెట్టుకుని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు మనకి తదుపరి నెక్స్ట్ జిల్లాకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే పెదపల్లి జిల్లాకు సంబంధించి పెదపల్లి డిస్టిక్కి సంబంధించిన పోస్టుల వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కంప్లీట్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు తదుపరి రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్కి సంబంధించి పోస్టుల వివరాలు మీకు స్క్రీన్ మీద ఉన్న చెక్ చేసుకోండి రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి తదుపరి రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పోస్టుల పోస్టులకు సంబంధించిన కంప్లీట్ కేటగిరీ వైజ్ రిజర్వేషన్ల వారీగా వివరాలు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన పోస్టులు ఎవరాలు స్క్రీన్ మీద ఉన్నాయి సంగారెడ్డి ఏ కేటగిరీకి సంబంధించి ఏ పోస్ట్ కేటగిరీకి సంబంధించి ఏ రిజర్వేషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి మనకి తదుపరి సిద్దిపేట్ జిల్లా సిద్దిపేట్ డిస్టిక్ట్కి సంబంధించి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంది కథ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు మనకి తదుపరి సూర్యాపేట్ డిస్టిక్కి సంబంధించి సూర్యాపేట్ జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు క్లా క్లారిటీగా చెక్ చేసుకోండి సూర్యాపేటకు సంబంధించి మనకి తదుపరి వికారాబాద్ డిస్టిక్ట్కి సంబంధించి వికారాబాద్ జిల్లాకు సంబంధించిన పోస్టులు ఎవరాల్ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు మనకి తదుపరి వికారాబాద్లో ఏ పోస్ట్ కేటగిరీకి సంబంధించి ఎన్నెన్నీ ఉన్నాయో క్లారిటీగా చూసుకోవచ్చు నెక్స్ట్ వనపర్తి డిస్ట్రిక్ట్కి సంబంధించి వనపర్తి జిల్లాకు సంబంధించి ఇక్కడ ఏ పోస్ట్ కేటగిరీ ఏంది అనేది క్లారిటీగా మెన్షన్ చేశారు రిజర్వేషన్ల వారీగా ఎన్నెన్ని ఖాళీలు అనేది ఇక్కడ చూపిస్తున్నారు క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు తదుపరి వరంగల్ వరంగల్ జిల్లాకు సంబంధించి కంప్లీట్ పోస్ట్ల వివరాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి వరంగల్ జిల్లాకు సంబంధించి కంప్లీట్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి తదుపరి నెక్స్ట్ జిల్లాకు సంబంధించిన వివరాలు చూడండి ఇక్కడ యాదాద్రి భువనగిరి డిస్టిక్ సంబంధించిన పోస్టుల వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి యాదాద్రి భువనగిరి డిస్టిక్ సంబంధించిన పోస్టుల వివరాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఓకే గాయస్ చూసారు కదా కంప్లీట్గా తెలంగాణకు సంబంధించిన ముప్పై మూడు జిల్లాల పోస్టుల వివరాలు జిల్లాల వారీగా రిజర్వేషన్ల వారీగా కేటగిరీ వైజ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక పోస్టుల విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా దారుణం స్కూల్ అసిస్టెంట్ విషయంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా గుడ్డు కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా పోస్టుల అయితే పెంచాలి ఏదైతే తొంభై వేల ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలో టీచర్ పోస్టులు పదమూడు వేల ఐదు వందలు ఖచ్చితంగా నూటికి నూటి శాతం నూటికి నూరు శాతం కూడా పదమూడు వేల ఐదు వందల టీచర్ పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేసి తీరాల్సిందే ఇక్కడ మండల స్థాయి ఉద్యోగాలైనా ఏవైతే టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయో వాటినే ఎనిమిది వేల వరకు భర్తీ చేశారు పట్టుమన పట్టుమని ఒక పదమూడు వేల ఐదు వందల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయలేని స్థితిలో మన అధికారులు ఉన్నారంటే చాలా దారుణం ఖచ్చితంగా ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలి కొత్తగా వీళ్ళు ఏం క్రియేట్ చేయవలసిన అవసరం లేదు ఉన్న ఖాళీలు మనకి భర్తీ చేస్తే సరిపోతుంది ఉన్న ఖాళీలను భర్తీ చేసి ప్రభుత్వ స్కూల్స్లో నాణ్యమైన విద్యా బోధన అందించే విధంగా ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దోహదం చేయవలసిన అవసరమైతే ఉంది పోస్టుల సంఖ్యను పెంచవలసిన అవసరమైతే ఉంది ఖచ్చితంగా ఈ విషయాన్ని అందరూ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి శాంతియుతంగా ఈ పోస్టుల భర్తీ ఈ పోస్టుల పెంపుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వినతి పత్రాల రూపంలో అధికారులందరికీ కూడా తెలియచేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇది గాయస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినట్లయితే తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి పీడిఎఫ్ నోటిఫికేషన్ కూడా ఇంకా విడుదల చేయలేదు సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ని కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా పెట్టలేదు ఎంత దారుణం అంటే ఇక్కడ అధికారుల పనితీరు ఏమాత్రం సరిగా లేదు ఖచ్చితంగా ఈ పోస్టుల పెంపుకు సంబంధించి ప్రభుత్వం స్పందించాలి ఇది గాయస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం ఏ అప్డేట్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉన్న పోస్టులకి కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసుకుని డబ్బంతా వృధా చేసుకోవాల్సిన పని అయితే లేదు ప్రిపరేషన్ గట్టిగా చేయండి సాయశక్తుల ప్రయత్నించండి ఉన్న టెక్స్ట్ బుక్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లని లైన్ టు లైన్ చదవండి ఉడుము పట్టు పట్టండి ఇక్కడ ఉన్న బుక్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకుని క్విక్ రివిజన్ చేయండి బాగా చదవండి వేలకు వేల రూపాయలు దయచేసి కోచింగ్ సెంటర్లకు తగిలేసే ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానుకోండి మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగా ఎందుకు ఒక అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మన రామ్ రమేష్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానివ్వండి ఫ్రీ క్లాసెస్ కానివ్వండి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి కోచింగ్ పరంగా మీకు సబ్జెక్ట్ నిపుణుల వీడియో పాఠాలు కావాలనుకుంటే రామ్ రమేష్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ కిందకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది మన రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఖచ్చితంగా రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి తప్పకుండా మన వంతు ప్రయత్నం ఖచ్చితంగా మీకు అందుతుంది ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ మోడల్ పేపర్స్ ఫ్రీ ఇంపార్టెంట్ బిట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా మీకు అయితే అందుతాయి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు అక్కనే ఉండే ఘంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకునించుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ